సత్యాగ్రహి అయిన పవన్ కళ్యాణ్ గారికి విద్యార్థులు సత్యాగ్రహంతో 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తా 16471 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గురించి లోటు బడ్జెట్ని ఈ రోజు వరకు కేంద్రం కుంటి సాకులు చెప్తా. ఈ రోజు వరకు మనకి ఎటువంటివి హామీలు నెరవేర్చకుండా ప్రత్యేక హోదా కానీ విశాఖ రైల్వే జోన్ కానీ అలా ప్రతి దాన్ని చెయ్యం చెయ్యం చెయ్యమని చెప్పుకుంటూ వస్తుంటే దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి విద్యార్థులే ముందుకు రావాలని విద్యార్థులు సత్యాగ్రహంగా ఇక్కడి నుంచి సభాస్థలి వరకు 16700 అడుగులతో ఒక చేతిలో జాతీయ జెండా ఒక చేతిలో జనసేన జెండా గుండెల నిండా పవన్ కళ్యాణ్ నింపుకొని గుండెల మీద పవన్ కళ్యాణ్ ఉన్న టీషర్ట్ వేసుకొని భారత్ మాతాకి జై జనసేన జిందాబాద్ అనే నినాదాలతో ప్రత్యేక హోదా మీ భిక్ష కాదురా మా హక్కు అని చెప్పి చాటి చెప్తా 1000 మంది విద్యార్థులం పాదయాత్రగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మెమరాండం ఇవ్వడానికి సిద్ధమయ్యాము. అమ్మవారు కనకదుర్గమ్మ పాదాల సాక్షిగా అలానే మనకి ఉద్యమ స్ఫూర్తి ప్రకాశం పొందులు గారు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ మన జనసేన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ మన అందరికీ కూడా రాష్ట్రం బాగుండాలి అలానే దేశం బాగుంటేనే మనందరం బాగుంటామని నమ్మే మా నాయకుడు ఒక సిద్ధాంతాలని ప్రజలకి అలానే మా అందరికి యూత్కి కూడా రాబోయే జనరేషన్స్ కూడా అందరికి కూడా అవేర్నెస్ ఉండాలని మంచి ఉద్దేశంతో పింగళంకయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఈ జాతీయ వాక్ చేస్తున్నాం. మేము జనసేన సైనికులు ఈ వారధి నుంచి ఈ పాదయాత్ర చేసుకుంటూ అలాగే నాగార్జున యూనివర్సిటీ వరకు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నామని మనోభావం తెలుసుకుంటున్నాం. గుడివాడ జనసేన పార్టీ జై జనసేన జై హింద్. విజయదేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.